రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రపంచ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవి. అవన్నీ భూమి కోసం, భక్తి కోసం, స్వయం పాలన కోసం జరిగినవి. కొండ కోనల్లో ప్రకృతితో సహజీవనం సాగించే గిరిపుత్రులకు అడవిపై హక్కు, వారికి సహజ న్యాయం. భారతదేశానికి ఆంగ్లేయుల రాక పూర్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో క్రీస్తు శకం 1240 నుంచి క్రీస్తు శకం 1749 మధ్య గోండ్వానా రాజ్యంగా ఉండేది. గోండ్ గిరిజనుల్లో తొలి వీరుడైన రామ్జీ గోండ్ తెల్లదొరల దమన నీతిని ఖండిస్తూ 1836 నుంచి 1860 వరకు వీరోచితంగా పోరాడాడు. గోండ్వానాలో అంతర్భాగమైన ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ఆదివాసీ ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురయ్యారు. మనతో పాటు స్థానికుడు నరేందర్ గారు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రదేశానికి ఉన్న విశిష్టత గురించి నరేందర్ గారికి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నా పేరు నరేందర్. నాది కురణపేట. ఇక్కడనే పక్కకున్న వీధి. ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లా అంటేనే విప్లకారుల గడ్డ నిర్మల్లో. ఈ నిర్మల్లో అప్పుడు రామ్జీ గోండ్ అనుచరులు 1000 మంది ఫ్రీడమ్ ఫైటర్ అని రామ్జీ గోండ్ని అంటుండే. వీరు 1000 మంది ఒకేసారి అప్పుడు రజాకర్లతోటి బ్రిటిష్ ప్రభుత్వంతో 1860 అనుకుంటా సుమారు, అప్పుడు ఆ కాలంలో ఈ 1000 మందిని అనుచరులను పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే మర్రి చెట్టు ఉండే, 1000 ఊర్ల మర్రి అని చెప్పేసి పేరు పడ్డది. ఒక్కొక్క మర్రికి ఒక్కొక్క వ్యక్తిని అలా 1000 మందిని ఒకేసారి ఉరితీశారు. ఈ చరిత్ర మా తాతల కాలం నుంచి చెప్తూ ఉంటుండే ఇక్కడనే ఉరితీశారు అని చెప్పేసి నిర్మల్లో ఈ చరిత్ర నిర్మల్లో అందరు చెప్తారు. ఇక్కడనే ఈ స్థూపం సుఖ మొన్న ఏర్పాటు చేశారు. నేను చిన్న ఉన్నప్పుడు సుఖ నేను శిశుమంది స్కూల్లో చదువుకుంటే ఇక్కడికి మా సాలు సుఖ తీసుకొచ్చి చూపిస్తుండే ఇక్కడనే. ఇది అప్పటి నుంచి ఉన్న చరిత్ర. ఈ చెరు కదన్ చెరు, జామ్ చెరు, బత్తీస్గఢ్, ఆ బత్తీస్గఢ్ సుఖ నిమ్మల నాయుడు ఉండే. ఈ నిర్మల్కు బాగా చరిత్ర ఉంది. కొయ్య బొమ్మలది కానీ ఈ బత్తీస్గఢ్ నిమ్మల నాయుడు కానీ చెరువులు 7 చెరువులు, ఒకటి తర్వాత ఒకటి గొలుసుకట్టు చెరువులు, ఇలా నిర్మల్కు ఎంతో పేరున్న దాంట్లో 1000 మందిని రామ్జీ గోండ్ 1000 మందిని ఒకటేసారి ఉరి తీయడం అప్పుడు 1860 అప్పుడు ఉరి తీయడం జరిగింది. అప్పటి నుంచి పేరు వచ్చింది 1000 ఊర్ల మర్రి అని. అదండి నరేందర్ గారు చెప్పేది ఏంటంటే నిర్మల్ అంటేనే విప్లవాలకు అడ్డగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే రామ్జీ గోండు అతని సైన్యాన్ని ఇక్కడ నిర్మల్లో ఈ 1000 ఊడల మర్రి దగ్గర తీసుకువచ్చి ఒక్కొక్క ఊడకి ఒకరి చొప్పున అట్లా 1000 మందికి ఇక్కడ ఉరి తీయడం జరిగింది. ఇది 1860 దాదాపు పరిసర ప్రాంతంలో ఇది ఈ సంఘటన జరిగింది. ఇది జలియన్ వాలాబాగ్ సంఘటన కంటే ముందే ఈ విషయం జరిగినట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా, ఈ స్థానికులకు ఎవరిని అడిగినా వాళ్ళ తాతలు ఈ 1000 ఊర్ల మర్రి గురించి కథలు కథలుగా చెప్తూ ఉండేవారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈ నిర్మల్ అంటేనే అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళతోని, దాని తర్వాత రజాకర్లతోని పోరాడిన చరిత్ర ఉన్నది. మొన్న ఈ మధ్య జరిగిన తెలంగాణ మూమెంట్లో కూడా, తెలంగాణ కోసం పోరాడిన దాంట్లో కూడా చాలామంది ఇక్కడ నుంచి బలిదానం అయ్యి తెలంగాణ కూడా సాధించారు. సో అందరు చెప్పేది ఏంటంటే నిర్మల్ అంటేనే విప్లవాలకు అడ్డగా ఇక్కడ చెప్తా ఉన్నారు.